గమేష హీరో అపోలో టైర్స్ టీహెచ్కే బర్జర్ థర్మాక్స్ ఫ్లెక్స్ట్రానిక్స్ లాంటి 73 పరిశ్రమలు నెల్లూరు జిల్లాకి తీసుకొచ్చి 32,812 మందికి ఉద్యోగాలు కూడా కల్పించింది ఈ తెలుగుదేశం పార్టీ. నేను సవాల్ ఇసిరిన ఇక్కడ ఉన్న సిల్లి బచ్చాని అడిగిన మీరు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారని, తోకం ముడుచుకుని పారిపోయాడు. ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాలు 2 నెలలుగా నెల్లూరుకి తీసుకొచ్చిన పరిశ్రమలు 0. మీరు 10కి 10 గెలిపిస్తే ఏకంగా నెల్లూరు జిల్లా పరువుని తీశారు ఈ వైకాపా నాయకులు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గుట్కా, క్రికెట్ బెట్టింగ్, గంజాయి మాఫియాకి అడ్డగా మార్చేశారు ఈ నెల్లూరు జిల్లాని. 3 కీలక పోస్టులు సైకో జగన్ నెల్లూరు జిల్లాకి ఇచ్చాడు. హాఫ్ నాలెడ్జ్ సిల్లి బచ్చకి ఇరిగేషన్ మంత్రి ఇచ్చాడు. ఆయన ఈ మధ్యన బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, పాపం ఆయన చూస్తే జాలేస్తుంది. సైకో జగన్ గెలితే నీకు నెల్లూరు సిటీ టికెట్ లేదు చీపోని బయటికి గెంటేశాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నోటుకు వచ్చినంతా మాడతాడు. ఆ ఫ్రస్ట్రేషన్ తో హైదరాబాద్ లో కూడా సెక్యూరిటీ గార్డ్ని పాపం ఈ సిల్లి బచ్చా కొట్టాడు. అసలు ఈ మధ్యన ఆయన ఫ్రస్ట్రేషన్స్ బాగా పీక్కెళ్ళినాయండి. పిల్ల కాలువ తవ్వుతో రాని వాళ్ళు పర్సంటేజా, అర పర్సెంటా, తొందర ఎందుకన్నా, వెయిట్ అన్నా, వి విల్ కంప్లీట్ పోలవరం బై 2020 డిసెంబర్ అన్నాడు. డేట్ ఏంటా, డేట్ ఏంటి, 2023 వచ్చింది, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశారా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశారా అడుగుతున్నా సిల్లి బచ్చని. వాగ్దానాలు చేశావే, ఇప్పుడు నీకే బుల్లెట్ దిగిందా అని అడుగుతున్నా. ఇంకొక కీలకమైన పోస్ట్ కోర్టు దొంగకి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చారు. ఆయన పైన ఆయన 8 కేసుల్లో నిందితుడు, దాంట్లో దొంగ మద్యం కేసు కూడా ఉంది. దొంగ మద్యం తయారు చేస్తున్న వాళ్ళు ఉన్న అవగాహన కల్తీ ఇత్తనాల పైన లేదు. అకాల వర్షాల వల్ల నెల్లూరు జిల్లా రైతులు నష్టపోతే ఈ కోటు దొంగ కల్తీ మద్యం తయారు చేస్తున్నాడు. ఈయన వల్ల ఈరోజు ఒక్క రైతుకైనా న్యాయం జరిగిందా అని నెల్లూరు జిల్లా రైతుల్ని ఆలోచించమంటున్నా. 3 కీలకమైన పోస్ట్ ఇండస్ట్రీ శాఖ మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ఇచ్చారు. పాపం గౌతమ్ గారు చాలా మంచి వ్యక్తి, ఆనాడు పోరాడి పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చడానికి ప్రయత్నించాడు. కానీ ఈ సైకో జగన్ మొహం చూసి ఒక్కడు కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాలా. అయినా కష్టపడి నెల్లూరు జిల్లాకు ఒక్క కంపెనీ తీసుకొచ్చాడు, ఆ కంపెనీ పేరు సెంచరీ ప్లైవుడ్. ఇప్పుడు ఆ కంపెనీ కూడా హైజాక్ చేశాడు ఈ సైకో జగన్. అంటే గత 4 సంవత్సరాలు 2 నెలలుగా నెల్లూరు జిల్లాకి తీసుకొచ్చిన పరిశ్రమలు 0. ఇంకా సర్వేపల్లి రూపురేఖలు మార్చుతారని భారీ మెజారిటీతో ఇక్కడ ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మీరు గెలిపించారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా, మన నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చెందిందా? సర్వేపల్లిని ఏకంగా గాలికి వదిలేశాడు ఈ కాకాని. దొంగ సొంతకాలు, కల్తీ మద్యం,
కోర్టులోనే దొంగతనంలో బిజీగా ఉన్నాడు ఈ కాకాని. అందుకే నేను ఎప్పుడూ ముద్దుగా ఇంకొక పేరు పెట్టిన. ఏంటది ఏంటది? కోర్టు దొంగ. దొంగలు దొంగతనం చేసి కోర్టు దగ్గరికి వెళ్తాడు. కానీ ఈయన పెద్ద 420 కదా, అందుకే కోర్టులోనే దొంగతనం చేశాడు. అందుకే ముద్దుగా దొంగబ్బాయి అని నేను పేరు పెట్టిన. కోర్టు దొంగ. ఈ కోర్టు దొంగ హయాంలో అక్రమ మైనింగ్, భూదందాలు కక్ష సాధింపులకి అడ్డగా మార్చేశాడు మన నియోజకవర్గాన్ని. టీడీపీ హయాంలోనే పెద్ద ఎత్తున మన నియోజకవర్గం అభివృద్ధి చెందింది. ఆనాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోరాడి 2,000 కోట్ల రూపాయలతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఏకంగా నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెంకటాచలం మండలానికి రూ అర్బన్ ప్రాజెక్ట్ కింద 116 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి మౌలిక వసతులు కల్పించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. 62 కోట్లతో కందలేరు లెఫ్ట్ కెనాల్ కి లిఫ్ట్ కూడా ఆనాడు ఏర్పాటు చేశాం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 23,000 ఎకరాలకి సాగునీరు కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. బేగపూడి బండేపల్లి లింక్ కెనాల్ కోసం ఆనాడు 23 కోట్ల రూపాయలు